సాహిత్య ఉద్యమానికి ప్రగతిశీల విద్యార్థులు నాయకత్వం వహించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కేరామ ప్రజకవి జయరాజు పిడిఎస్యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల రెండవ రోజు ముఖ్య అతిథులుగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కేరమ్మ ప్రజాకవి జయరాజు పిడిఎస్యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని రచయితలు కవులు మేధావులు శ్రామిక ప్రజల పక్షాన తమ కళలు గళాలు వినిపించాలని పాలకుల ఆస్థాన కవులుగా మిగిలిపోవద్దని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో పీడిత ప్రజల పక్షాన రచనలు చేసేవారి సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటితరం విద్యార్థులు ప్రగతిశీల శక్తులు ప్రజల పక్షం వహించే మేధావులుగా కవులుగా రచయితలుగా ఎదిగే బాధ్యత తీసుకోవాలని అన్నారు. దేశంలో రాష్ట్రంలో పాలకుల పక్షపాత వైఖరి కారణంగా ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు పాలకులు సాంస్కృతిక వివక్షతలు వైరుధ్యాలు పెంచి పోషిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఇటువంటి కీలక సమయంలో పీడిత ప్రజల తరపున మాట్లాడే మేధావులుగా రచయితలుగా కవులుగా ఉండేలా ప్రశ్నించే బాధ్యత ప్రగతిశీల విద్యార్థులపై ఉన్నదని గుర్తు చేశారు. సమాజంలో పెను మార్పులను పాటలు కవిత్వం ప్రభావితం చేస్తాయని అటువంటి సాహిత్యం ప్రజల తరపున ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో కవులను మేధావులను రచయితలను పాలకులు మభ్య పెడుతున్నారని అటువంటి పాలకులు కవుల రచయితల మేధావులు తీరును గమనించి ప్రజల తరపున తమ కమలాలు గళాలు వినిపించేలా సాహిత్య ఉద్యమంకు విద్యార్థులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు, పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము, పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె స్వాతి, పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ ఆజాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్పన రామకృష్ణ స్వాతి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు నరేందర్ ఆజాద్ అనిల్ పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టిన దెబ్బలు ఏ అవకాశం వచ్చినా దాన్ని అందుకునే టైంలో నేను ఉద్యమానికి కట్టుబడి ఉండాలి అని చెప్పిన విషయాలు ఉన్నాయి. ఇట్లాంటి విషయాలు పోరాటంలో చాలా రాటుదేలి కొలిమిలో కత్తిలాగా రాటుదేలిన ఘటనలు చాలా ఉన్నాయి, పోగొట్టుకున్నవి చాలా ఉన్నాయి. ఈ ఉద్యమంలోకి వచ్చి పోగొట్టు ఏం పోగొట్టుకున్నాను, కులాన్ని పోగొట్టుకున్నాను. ఈ ఉద్యమానికి వచ్చిన తర్వాత ఇంకేం పోగొట్టుకున్నాను, మతాన్ని పోగొట్టుకున్నాను. ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఏం పోగొట్టుకున్నాను అంటే చాలా అనేకమైన స్వీయ మానసిక ధోరణులు ఉంటాయే, మెదళ్ళ నిండా స్వార్థం, అవసరం వాళ్ళకి దోచుకుంటే కానీ ఇట్లుండాలి ఇట్లుండాలి అన్ని పోగొట్టుకున్నా. కాబట్టి మీరు కూడా చాలా విషయాలు పోగొట్టుకోవాలి, చాలా విషయాలు